ఓకే సార్. ఇప్పుడే అమరావతి రైతుల గురించి వారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి వారి మాటల్లో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. ఇంకా కుట్రపూరితంగా ఈ 2.5 సంవత్సరము ఈ ఉద్యమం పేరుతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ మద్దతు జరిగింది. ఇది ఈరోజు బట్టబయలయ్యింది. మొత్తం ఆయన ఆక్రోశం అంతా కూడా 3 రాజధానులు చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు, మాటలు చెప్పారు. ఏం చెప్పారో మాకైతే అర్థం కాదు. 24 గంటలు కూడా నేను అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే ఉన్నాను. మరి ఎప్పుడు కూడా ఆయన చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇస్తాను, నేను నువ్వు చేసేది కరెక్టే అని ఏ రోజు కూడా చెప్పలేదు. మరి ఆయన మడము తిప్పాడు, ఆ రోజు మాట చెప్పాడు అసెంబ్లీలో అని చెప్పి చెప్పాడు. మరి ఓటే నేను అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు ఇంత ఆక్రోషంతో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, మడము తిట్టాడు జగన్ రెడ్డి, జగన్ రెడ్డికి మాట్లాడే అర్హత ఉందా ఇది అంతా కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. మరి నేను ఒకటి అడుగుతా ఉన్నాను, మీరు ఇన్ని రోజుల్లో తెలుగుదేశం పార్టీ ముసుగులోనే మీరు ఈ ఉద్యమాన్ని నడిపారు, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే నడిపారు, ఇది బట్టబయలైంది, ఈరోజు నువ్వు బహిర్గతంగా వచ్చి బయట మాట్లాడుతూ ఉన్నావు, నీతో పాటు కోక పార్టీలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాయి, నేషనల్ పార్టీలు అంట. ఈ రాష్ట్రంలో నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నది అని అడుగుతా ఉన్నాను, బీజేపీకి ఇక్కడ ఓట్లు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను. ఇవన్నీ కూడా నేషనల్ పార్టీలు, ఇవన్నీ కూడా ఏదో ఒక వంక పెట్టుకొని బీజేపీతో జతకట్టాలని చెప్పి ఆలోచనతో ఆయన ఈ స్పీచ్లో అంతా కూడా మాట్లాడడం జరిగింది. మరి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఎవరితో నువ్వు జతకట్టుకున్నా, ఎన్ని తోక పార్టీలు నీతో చేరినా మేమైతే ఒంటరిగానే పోటీ చేస్తాం, ఒంటరిగానే ఎన్నికలు పోతాం, మాకు ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో కలిసి పోటీ చేయాలనే ఆలోచన లేదు. ఆ ఆలోచనకు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం. నేను మిమ్మల్ని అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు, ఇన్ని రోజులు మీరు చేసిన ఉద్యమం అంతా కూడా దేనికోసం చేశారు? ఈరోజు మీరు మాట్లాడే మాటలను బట్టి చూస్తే కేవలం అక్కడ మీరు కొనుక్కున్న భూములన్నీ కాపాడుకోవాలి. ఆ రోజు శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ ఏమిచ్చింది? ఇది అనువైన స్థలం కాదు క్యాపిటల్ నిర్మించడానికి, ఇక్కడ క్యాపిటల్ కట్టకూడదు, ఇదంతా కూడా పరివాహక ప్రాంతము, కృష్ణా రివర్ పరివాహక ప్రాంతము, ఎప్పుడైనా కూడా ఇక్కడ ప్రమాదం జరగచ్చు, కాబట్టి ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎంగిలి కూడు తిని అక్కడ పోయి బతికే జంతువులు మాదిరి. మరి ఇక్కడేమో శాసనసభ్యులు అయ్యారు మా పార్టీ సింబల్ పెట్టుకొని, అక్కడేమో పోయి మంత్రులు అయ్యారు. మీరు కూడా నైతికంగా మాట్లాడడానికి మీకు హక్కు ఉందా అని అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీలో చేరేది పెద్ద తప్పు. ఆ తర్వాత మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత నైతిక విలువ ఇలాంటి అమర్నాథ్ రెడ్డికి, ఆదినారాయణ రెడ్డికి ఇలాంటి వారికి ఉందా అని నేను అడుగుతున్నాను. వారి గురించి నేను ఎక్కువగా మాట్లాడితే కూడా నన్ను నేను తగ్గించుకున్నట్లయితే కూడా నేను ఇందాకనే చెప్పాను, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండకూడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం అధికారం నుంచి దించాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మాకంతా నూకలు చెల్లిపోతాయి అని చెప్పి ఆలోచనతో అనైతిక కలయిక అందరూ కూడా కలిశారు. కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ. మరి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒకే డయాస్ మీద కూర్చున్న దాఖలాలు ఈ దేశంలో ఉన్నాయా? మరి కమ్యూనిస్ట్ పార్టీలు బీజేపీతో కలిసిన దాఖలాలు ఉన్నాయా? మరి ఎంత అనైతికంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి చేస్తూ ఉన్నారంటే ప్రజలు చూస్తూ ఉన్నారు. మీకు ప్రజలు బుద్ధి చెప్తారు, చంద్రబాబు మొన్న 151 సీట్లు వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారికి 51% కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈసారి నీకు అంతకంటే ఎక్కువ స్థానాలు, అంతకంటే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.